హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రూపవతి అండి. రూపవతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ అండి. విజయవాడ నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా అబ్బాయి కోసం అండి. మీ బాబు పేరు చెప్పండి అమ్మా. పృథ్వీరాజ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? పృథ్వీరాజ్ది 27 27 9 9 1992 1992. మళ్ళీ ఒకసారి చెప్తారమ్మా. 27 27 వైజాగ్. సరే, మాట్లాడమ్మా మీ సమస్య గురించి గురుగారితో. అయితే ఈ బాబు జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం, ఆదివారం నాడు జన్మించాడమ్మా, అవునా? హస్తా నక్షత్రం అంటే కన్యారాశి వస్తుందమ్మా. జాతక రీత్యా ఇతనుకు అన్ని రకాల యోగ్యతలను అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు సంచరిస్తున్నాయమ్మా. దీన్ని వంశపారంపర్య కాలసర్పయోగం అంటారు. జాతకంలో 88% ఇది కాలసర్పయోగంగా వర్తిస్తుంది. అందువల్ల తన జీవితానికి సంబంధించి ఏది ప్రయత్నం చేస్తున్నా కూడా 27 సంవత్సరాల వరకు సంపూర్ణమైన జీవితాన్ని పొందలేకపోవడం అనేది ఉంది. కాబట్టి ప్రత్యేకంగా రాహుకేతులకు సంబంధించిన పూజ కానీ లేదా కాలభైరవ స్వామిని ఒక 7 మంగళవారాలు ప్రత్యేకంగా గనక ఆరాధించినట్లయితే 7వ మంగళవారం లోపల మీ అబ్బాయికి వివాహానికి సంబంధించి, తన భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాటిల్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుందమ్మా. తర్వాత గురుగారు ప్రస్తుతానికి చిన్న జాబ్ చేస్తున్నారు గురుగారు. ఓకేమ్మా. అంటే కొంచెం పెద్ద జాబ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుందమ్మా. ఇతనికి మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. సంపాదించింది ఏదైనా సరే ప్రాపర్టీస్ మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే తను మంచి స్థాయిలో స్థిరపడే యోగ్యత ఉంటుంది. మీరు మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి ఈవినింగ్ 4 తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. అన్ని వివరంగా తెలియజేస్తాను. అలాగేనండి, విన్నారా గురుగారు చెప్పిన